వైసీపీలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట, పార్టీలో నేతల మధ్య కొరవడుతున్న సమన్వయం ఏదైతే ఉందో ఆ విషయంలో ఇమీడియట్గా ఒక డిసిషన్ తీసుకోకపోతే అది చాప కింద నీరులా పెరిగి పెద్దదే, పార్టీకే ఒక అతిపెద్ద మచ్చ తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లాలో మరోసారి రుజువైంది ఆ పరిస్థితులు ఉన్నాయి వైసీపీలో అనడానికి. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం అక్కడ ఎమ్మెల్యేకి ఎంపీకి. అయితే ఇదే నేపథ్యంలో ఏకంగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారిని అడ్డుకోవడం, అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే వైసీపీని పూర్తిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అన్ని జిల్లాల్లో? ఓకే, క్యాడర్లో కానివ్వండి లేదంటే సీనియర్ నేతల్లో కానివ్వండి, ఏర్పడుతున్న పరపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉండాలి, ఒక మంచి కోఆర్డినేషన్ వాళ్ళ మధ్య ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగాల, క్రమశిక్షణ సంఘం అనేది లేకపోవడమే ఇప్పుడు కొంప ముంచుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉషశ్రీ అదేవిధంగా ఎంపీ తలారి రంగయ్య మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో, దీనివల్ల పార్టీ అక్కడ ఇబ్బంది పడుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. అంతేకాకుండా ఇది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే స్థానికంగా చెబుతున్నమాట. ఎందుకంటే రాజకీయంగా అనంతపురం జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంది, ఉన్నా సరే ఇలాంటి చర్యల ద్వారా అక్కడ పార్టీ నష్టపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా దృష్టి సారించారనేది తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఎక్కువగా ఉందని, కాబట్టి మీ వల్లనే పార్టీ నాశనం అవుతుంది అనేది కొంతమంది నేతలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారంటే లోకల్గా వాళ్ళ వల్లే పార్టీ నాశనం అవుతుంది. దీంతో ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి ఫోన్లో సంప్రదింపులు జరిపి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే ఈ వ్యవహారం ఒక అనంతపురంతోనే ఆగట్లేదు, అనంతపురం జిల్లాతోనే ఆగట్లేదు. చాలా మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చూసినా, అంతకుముందు శ్రీకాకుళంలో చూసినా, ఎక్కడ చూసినా, నెల్లూరులో చూసినా, అంటే స్థానికంగా ఉన్న నేతల మధ్య, గుంటూరు జిల్లాలో కూడా లేకపోలేదు ఇటువంటిది. మొన్నటి వరకు అందరికీ ఇప్పటికీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదాలు కంటిన్యూ అవుతున్నాయి చాలా జిల్లాల్లో అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. వైసీపీలో నేతలు కూడా దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టకపోతే, ఎందుకంటే రేపు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం అనేది సాధ్యమవుతుంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధపడుతున్న వేళ అక్కడ కూడా విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించాలి, ఒకళ్ళనొకరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మరొక భారీ విజయం సొంతం అవుతుంది. అలాగే ఇంకా రాబోయే సాధారణ ఎన్నికలు ఇది ఇలాగే వదిలేస్తే ఇవి మరింత పెద్దదైపోయి ముసలం పెరిగిపోతే కనుక పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరి అప్రమత్తత అనేది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు పార్టీ అధిష్టానం వైసీపీ నుంచి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.